లెట్స్ టాక్ అబౌట్ కంట్రోల్. మనలో కొంతమంది లైఫ్లో చాలాసార్లు మన కంట్రోల్లో ఉన్న విషయాలని ఇగ్నోర్ చేసి ఏవైతే మన చేతిలో లేవో వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేసి అనుకున్నవి జరగక పెయిన్, ఫ్రస్ట్రేషన్, కోపం ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో బయట 1 డిగ్రీ టెంపరేచర్ ఉంటుందని తెలిసి కూడా సరిగ్గా కోట్ వేసుకోకుండా అండ్ వర్షం పడుతుందనే ఫోర్కాస్ట్ చూసుకోకుండా గొడుగు తీసుకెళ్లకుండా వెదర్ని బ్లేమ్ చేస్తూ సన్షైన్ కావాలని డిమాండ్ చేస్తూ ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు నా లైఫ్లో చాలా ఉన్నాయి. అండ్ ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు రిలేట్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. అండ్ ఇలాంటి విషయాలు మన లైఫ్లో చాలా కామన్ కదా. నాకే హెల్ప్ వద్దు అన్న ఫ్రెండ్కి హెల్ప్ చేయలేకపోయానని మీరు బాధపడుతూ ఉంటారా? అండ్ పక్క వాళ్ళ మూడ్ వల్ల మీ మూడ్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయా? అండ్ కంట్రోల్లో లేని స్టాక్ మార్కెట్ సెన్సెస్ లాగా మీ మూడ్ స్వింగ్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయా? పక్క వాళ్ళ పొలిటికల్ ఒపీనియన్స్ లేదా వాళ్ళ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ మీద ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీకు చాలా త్వరగా కోపం వచ్చేస్తుందా? మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు నచ్చినట్టుగా ఎదుటి వాళ్ళు బిహేవ్ చేయకపోతే మీ మూడ్లో చాలా మార్పులు వస్తాయా? వీటన్నిటిలో ఏదైనా మీరు రిలేట్ చేసుకోగలిగితే మీ కంట్రోల్లో లేని విషయాల్ని మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం. బట్ లైఫ్లో మనం కంట్రోల్ చేయలేని విషయాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్, స్టాక్ మార్కెట్ అండ్ జాబ్ ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ అండ్ ఎదుటి వాళ్ళ బిహేవియర్, ఇలాంటివి ఏవి కూడా మనం కంట్రోల్ చేయలేము. కానీ మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన డెసిషన్స్, మన చాయిసెస్ అండ్ ఎదుటి వాళ్ళకి మనం రెస్పాండ్ అయ్యే తీరు అండ్ మనం ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం అండ్ మన ఎనర్జీస్ ఎంతవరకు స్పెండ్ చేస్తున్నాం అండ్ మన ఎక్స్పెక్టేషన్స్, వీటన్నిటినీ మాత్రమే మనం కంట్రోల్ చేయగలం. లైఫ్లో చాలా ఫేస్ చేశాక నేను నేర్చుకున్నది ఏంటంటే, ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్ ఎదురైనప్పుడు ఒక టేబుల్ తీసుకుంటాను అండ్ ఒక కాలంలో నేను ఏదైతే కంట్రోల్ చేయగలనో ఆ విషయాలు అండ్ ఇంకొక కాలంలో నేను కంట్రోల్ చేయలేని విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం లేదా ఏదైనా బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం, ఆర్ ఎల్స్ ఎదుటి వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తూ తిట్టినప్పుడు లేదా ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు నేను ఒకటే అనుకుంటాను, సో ఇజ్ ఇట్ సంథింగ్ దట్ ఐ క్యాన్ కంట్రోల్ ఆర్ ఇజ్ ఇట్ సంథింగ్ దట్ ఐ క్యాన్ చేంజ్ మై సెల్ఫ్ ఆర్ దీనిలో నా కంట్రోల్లో లేని విషయాలు ఏమున్నాయి. అండ్ ఇలా వేసుకోవడం వల్ల నా ఎనర్జీ అండ్ నా ఫోకస్ నేనేవైతే కంట్రోల్ చేయగలనో వాటి మీద పెట్టడానికి ట్రై చేస్తాను. లైఫ్లో ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్ ఎదురైనప్పుడు మనకి అన్నిటికన్నా పెద్ద శత్రువు ఏంటో తెలుసా? ఒక పవర్లెస్నెస్, అంటే ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితి, అదొక వీక్ మెంటల్ స్టేట్. బట్ కానీ ఏవైతే మన కంట్రోల్లో ఉన్నాయో వాటి మీద మన ఫోకస్ అండ్ ఎనర్జీ పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఈ పవర్లెస్నెస్ కాస్త ఒక ఎంపవర్మెంట్గా మారుతుంది. అండ్ మన ఫోకస్ అండ్ ఎనర్జీస్ వాటి మీద పెట్టడం వల్ల సిట్యుయేషన్లో చేంజ్ తెచ్చే పవర్ మనలో వస్తుంది. సో అయితే మనం కంట్రోల్ చేయగలిగే విషయాలు ఏంటి? మన బిహేవియర్, మన యాటిట్యూడ్, లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్, మన చాయిసెస్ అండ్ పక్క వాళ్ళకి మనం ఇచ్చే టైం, ఎదుటి వాళ్ళ మీద మనం పెట్టే ఫోకస్ అండ్ ఎనర్జీ అండ్ మన ఎక్స్పెక్టేషన్స్ అండ్ మన గోల్స్, వీటినే మనం కంట్రోల్ చేయగలం. ఎదుటి వాళ్ళ బిహేవియర్ని మనం అసలు కంట్రోల్ చేయలేం. నౌ లెట్స్ టాక్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. కొంతమంది వాళ్ళ సొంత నీడ్స్ని ఇగ్నోర్ చేస్తూ పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ని తమ ప్రాబ్లమ్స్గా చేసుకొని ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. అండ్ ఎదుటి వాళ్ళకి మంచినీళ్ళు అందిస్తూ వీళ్ళు మాత్రం మెల్లమెల్లగా దాహంతో ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు. లైట్గా చెప్పాలంటే ఇదొక అడిక్షన్ లాంటిది, దీన్నే కోడిపెండెన్సీ అంటారు. అండ్ ఈ బిహేవియర్ని ఎక్కువగా మదర్స్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, వాళ్ళ నీడ్స్ అన్నీ తీరాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు.
బట్ అదొక డిఫరెంట్ రిలేషన్ కాబట్టి మనం దాన్ని ఏమీ మార్చలేము అండ్ దాని గురించి కామెంట్ కూడా చేయలేము. బట్ దాని బయటికి వచ్చి ఆలోచిస్తే యూజువల్గా మీకు నో చెప్పడానికి ఎక్కువగా మొహమాట పడుతూ కష్టపడుతుంటారా అండ్ మీ ఓన్ నీడ్స్ని ఇగ్నోర్ చేసి ఎదుటి వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారా? అండ్ ఏదైనా గొడవ జరిగితే నేనే ఫస్ట్ రిజాల్వ్ చేయాలి, నేనే పీస్ చేసుకోవాలి అని ఎప్పుడు మీరే ఆలోచిస్తూ ఉంటారా? ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాడ్ డెసిషన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకొని సెల్ఫ్ హార్మ్ చేసుకుంటే దానికి మీరు హెల్ప్ చేయలేకపోయా అని ఓవర్ రెస్పాన్సిబిలిటీతో అతిగా ఆలోచించి బాధపడతారా? ఓవరాల్గా మీ రిలేషన్షిప్ ఆర్ ఫ్యామిలీలో మీకు తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతారా? అండ్ కొంతమంది వాళ్ళ నీడ్స్ని కూడా సరిగా ఎక్స్ప్రెస్ చేయలేరు, ఇక అడగడం సంగతి సరే సరే. ఎవరైనా మిమ్మల్ని అబ్యూస్ చేసి బాధ పెడితే మీరేదైనా చేశారేమో అని అతిగా ఆలోచించి గిల్టీగా ఫీల్ అవుతుంటారా? అండ్ ఇంకొంతమంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ పార్ట్నర్ బ్యాడ్ బిహేవియర్స్ని ఫిక్స్ చేయడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు. ఓవరాల్గా వాళ్ళ ఫీలింగ్స్ అండ్ నీడ్స్ కన్నా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీటన్నిటిలో మీ ఆన్సర్ దేనికైనా ఎస్ అయితే మీరు పక్క వాళ్ళ ఫీలింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఓవర్ రెస్పాన్సిబిలిటీతో మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకుంటున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నెగ్లెక్టింగ్ యువర్ ఓన్ నీడ్స్. సో మనల్ని మనం సిన్సియర్గా వేసుకోవాల్సిన ఒక క్వశ్చన్, వాట్ ఆర్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్? నా బాధ్యత ఎక్కడిదాకా? నేను కేవలం నా మూడ్స్, నా బిహేవియర్, నా యాక్షన్స్, నా డెసిషన్స్, నా ఎక్స్పెక్టేషన్స్, నా చాయిసెస్, ప్రాబ్లమ్స్, యాటిట్యూడ్, నా క్యారెక్టర్ డిఫెక్ట్స్, థాట్స్, ఫీలింగ్స్, మిస్టేక్స్ అండ్ ద వే ఐ ట్రీట్ అదర్స్, వీటికే నేను రెస్పాన్సిబుల్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను ఎవరైనా మ్యానిపులేట్ చేసి, అబ్యూస్ చేసి, మోసం చేస్తూ ఉంటే దానికి కూడా నేనే రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఐ హ్యావ్ లెట్ దమ్ టు డూ సో, తెలుసో తెలియకో. అండ్ పక్క వాళ్ళ బ్యాడ్ డెసిషన్స్, బిహేవియర్స్, క్యారెక్టర్ డిఫెక్ట్స్, మూడ్స్, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్, థాట్స్, ఇవన్నిటికీ నేను బాధ్యురాలని కాదు. అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్ బిహేవియర్ అండ్ యాక్షన్స్. అది ఎంత డిజాస్టర్ అయినా, ఎదుటి వాళ్ళ చేతిలో మోసపోయినా సరే, ఇలా లైఫ్లో మన మీద మనం రెస్పాన్సిబిలిటీ ఓన్ చేసుకున్నప్పుడు కాసేపు బాధపడినా నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన వస్తుంది. ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ని, బిహేవియర్ని మనం కంట్రోల్ చేయలేం. సో పలానా వాళ్ళ వల్ల నాకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటే మన ఫోకస్ అండ్ ఎనర్జీ అంతా మన కంట్రోల్లో లేని ఆ పలానా వాళ్ళ బిహేవియర్ మీదకు వెళ్తుంది. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మైసెల్ఫ్ అండ్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అదర్స్. దీని అర్థం నేను ఎదుటి వాళ్ళని కేర్ చేయను అని మాత్రం కాదు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ లైఫ్కి వాళ్ళని రెస్పాన్సిబుల్గా ఉండనిస్తూ అది రెస్పెక్ట్ ఇవ్వడం అండ్ రెస్పెక్టింగ్ మైసెల్ఫ్ టు డూ ద సేమ్ విత్ మై ఓన్ లైఫ్. అండ్ లైఫ్లో చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత ఫైనల్గా నేను నేర్చుకుంది ఏంటంటే, మన మెంటల్ హెల్త్ ఒక బ్యాలెన్స్ స్టేట్లో ఉండాలి అంటే మనం ఏవైతే చేంజ్ చేయగలమో వాటి మీద మన ఫోకస్ పెట్టాలి అండ్ ఏవైతే మన కంట్రోల్లో లేవో అండ్ మనం చేంజ్ చేయలేమో వాటిని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇంకా కూడా నా మైండ్లో కొన్ని క్లియర్ బౌండరీస్ పెట్టుకున్నాను, ఏది నా రెస్పాన్సిబిలిటీ, ఏది నా రెస్పాన్సిబిలిటీ కాదు అండ్ ఇలాంటివి. అండ్ ఇలా ఆలోచించడం నేర్చుకున్నాక ఎన్నో కిలోల మనశ్శాంతి నా సొంతమైంది. ఇంతకంటే పెద్ద టర్నింగ్ పాయింట్ ఏముంటుంది లైఫ్లో? అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసి, కంట్రోల్లో లేని విషయాల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసి చతికిల పడ్డారా? అండ్ అలాంటి సిట్యుయేషన్లోంచి ఎలా బయటకు వచ్చారు? అండ్ ఐ విల్ సీ యూ సూన్ విత్ అనతో వీడియో. అండ్ ఇలాంటి కొన్ని టిప్స్ని నేను నా సబ్స్క్రైబర్స్కి వీక్లీ న్యూస్ లెటర్స్ పంపిస్తూ ఉంటాను. ఇఫ్ యూ వుడ్ లైక్ టు సబ్స్క్రైబ్, దర్ ఇస్ అ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ యూ కెన్ అన్సబ్స్క్రైబ్ ఎనీ టైమ్.